నేను పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారు లేదో పొత్తుల గురించి చాలా క్లారిటీగా వివరించారు చాలా క్లారిటీ కూడా చెప్పారు ఆయన ఏది ఏవైనా ఒకటే లక్ష్యం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కిందకి దించాలి గద్దె దించాలి అదే లక్ష్యం అని చెప్పేసి ఆయన క్లారిటీగా చెప్పిన తర్వాత మన పేటిఎం పెద్ద సునకో రాంగోపాల వరమొచ్చేసాడు ఇంక మనం కూడా తెలిసిందే కదా మహా అయితే ఏమైనా విమర్శిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ను పోటు అది ఏదైనా విమర్శిస్తాడు ఇది ఇక్కడ కూడా అదే మురిగాడు సేము కాకపోతే ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికన్నా ఈరోజు పవన్ కళ్యాణ్ తన జన సైనికులను తన ఫ్యాన్స్ని వెన్నుపోటు పొడిచి చంపేశాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి ఇక ట్విట్టర్లో రాంగోపాల్ వారు జన సైనికులు అమ్మనాభూతులు పెడుతున్నారు ఆ వింటే నిజంగా సిగ్గు మానవు ఎవడన్నా ఉన్నవాడు ఎవడన్నా అయితే కనుక ఇంకొకటి అయితే కనుక సత్తడి ఇతను ఎవరో నవీన్ అంట టీడీపీ గెలవని లోకల్ టీడీపీ గెలవని లోకల్ కాకు లాంటితో పెళ్లి నీకు నా కొడక అంట ఇవన్నీ బూతులే ఇరా ఎందుకు ఊరికే మనకు సంబంధం లేని విషయాల్లో మనం తలదూర్చి జనాల చేత ఎందుకు ఇప్పుడు కూడా అమరా బూతులు తిట్టించుకుంటావు మనం రాజకీయాల్లో వచ్చి వైఎస్ఆర్సీపీ కండుబో చేసుకొని మాట్లాడరా పోరం పోకేదా అంటే మనం మాట్లాడలేము ఒక స్టాండ్ తీసుకో పార్టీలో చేరిపో పార్టీలో చేరిపోయి నువ్వు ఎన్ని బూతులు తిట్టుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా కానీ నడిచిపోతూ ఉంటుంది అది మానేసి నేను న్యూట్రల్ ముసుగులో ఉంటాను నేను పవన్ కళ్యాణ్ విమర్శించేస్తాను చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తానంటే ఇవి ఇలాగే బూతులు తిట్టించుకోవాలి అందరి చేత కూడా అయినా నువ్వు ఏం సమాధానం అంత ఎలాగ పెట్టేసో ఉద్ధరించేదా అని చెప్పేసి రాజకీయాలు మాట్లాడుతున్నావు అర్థం కావట్లా మనం తీసేదే నాలుగు బూత్ సినిమాలు నాలుగు బూత్ మాటలు మాట్లాడి నాలుగు బూత్ సినిమాలు తీసి రాష్ట్ర రాజకీయాలు ఉంది నువ్వు మాట్లాడేస్తున్నావు నీ గురించి చాలా మాట్లాడవు కానీ టైం బొక్క వేస్ట్ శుద్ధ బొక్క మాట్లాడడం కూడా బొక్క కాకపోతే ఏంటంటే నాకు ఈ డైలాగ్ నచ్చింది టీడీపీకి వెళ్తే నా కొరకా నీకు లోకల్ కాకి ఆ కాకు పెళ్లి పెళ్ళి చేస్తాం అని డైలాగ్ నచ్చి చేసే అంతే